వాస్తవాలు వాళ్ళటి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ ముఖ్య నేత మన్నే కృష్ణాంక్ గారు అండ్ స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమలుద్దీన్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా కృష్ణాంక్ గారు, కృష్ణా జలాల అక్రమం మళ్లింపు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పోదిరెడ్డిపాడు నుంచి ఇప్పటికే జలాల తరలింపు కొనసాగుతుంది కాబట్టి ఈ 2 years లో దాదాపు 300 TMCల నీరు ఆల్రెడీ దాటిపోయింది, బేసిన్ అవతలకి వెళ్ళిపోయింది. దాదాపుగా 25 TMCలు ఏ ఏడాది మళ్లించింది ఆంధ్రప్రదేశ్ అంటూ నిన్న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకి అలాగే KRMBకి లేఖలు రాసింది. సో నీటి విషయంలో, ప్రతి నీటి బొట్టును కాపాడుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది, కేంద్రం అనేది ఎట్లా చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. రాజేష్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి బోర్డు కానివ్వండి, ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు, 2 ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైన నీటి కేటాయింపులు అనేది జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పటి ఆంధ్ర ప్రభుత్వం కానివ్వండి, లేకుంటే 2018 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానివ్వండి, ఒక అగ్రిమెంట్స్ కాకుండానే, ఒక అవార్డు కాకుండానే వాళ్ళు ఇప్పటికీ కూడా మరి కృష్ణా నీళ్లను వాళ్ళు అక్రమంగా మన దగ్గరికి వెళ్ళి తరలిస్తున్నారు. తెలంగాణకేమో మనకు వాటాలు లేకుండా వాళ్ళు 2014 నుంచి చాలా క్లియర్గా కూడా 59 TMC నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం కూడా ప్రతి సంవత్సరం 175, 119, 120 ఇట్లా ప్రతి ఎంత టీఎంసీ వాళ్ళు తరలించుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కోవడం జరిగింది. మరి ఇట్లా అక్రమంగా వాళ్ళు తరలించుకుంటున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది. అటు పాలమూరు జిల్లా కానివ్వండి, ఇటు నల్గొండకు కానివ్వండి, మనం ఇప్పటికీ కూడా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మనము కనీసం అంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పట్ల ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వకుండా, మనకు శాంక్షన్స్ ఇవ్వకుండా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చాలా సీరియస్ గా ఆపవలసిన అవసరం అనేది ఉన్నది. మొన్న మీరు గమనించారు, వాళ్ళు తీసుకున్న గెజెట్ కూడా మరి తెలంగాణకు ఏకపక్షంగా వాళ్ళు వ్యతిరేకంగా మనకు ఇక్కడ అడ్డంకులు సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తున్నది, NGT చాలా క్లియర్ గా ఫెసిలిటేట్ చేయమన్నది 3 సభ్య కమిటీని. అటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, వాళ్ళు చేపడుతున్న నిర్మాణాలు కానివ్వండి, అటు RDS వారు సంగమేశ్వర్ దగ్గర వాళ్ళు చేస్తున్న నిర్మాణాలు ఏదైతే చేపడుతున్నారో మరి NGT దాని మీద చాలా క్లియర్ గా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ద్వారా ఒక 3 సభ్య కమిటీని ఫెసిలిటేట్ చేస్తుంది. వాళ్ళని వచ్చి అక్కడ చూసి మరి వాళ్ళు చేపడుతున్నారు అనేది చాలా క్లియర్ గా మనం ఇచ్చిన రిపోర్ట్ ద్వారా, ఇమేజెస్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చాలా క్లియర్ గా కనబడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 3 సభ్య కమిటీని రానివ్వలేదు, ఫెసిలిటేట్ చేయలేదు. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటాయింపులు చాలా స్పీడ్ గా చేయాలి. ఎందుకంటే ఉదాహరణకు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ అప్పర్ భద్ర, ఎందుకంటే ఈ కృష్ణా జలాల విషయం మీద ఇది కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కాదు, ఇంక్లూడింగ్ కర్ణాటక కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది ఇది సుప్రీంకోర్టు పిటిషన్. మరి అవార్డు రాకుండానే అదే కృష్ణా జలాల మీద నుంచి వచ్చే దగ్గర అప్పర్ భద్ర ప్రాజెక్టు కి వాళ్లకు జాతీయ హోదా వస్తుంది రాజేష్ గారు. మరి తెలంగాణకేమో ఇటు ఆంధ్రప్రదేశ్ నిర్మాణాలు చేపడుతుంది అక్రమంగా వితౌట్ పర్మిషన్స్, కేవలం వాటర్ కాంపోనెంట్ అని చెప్పేసి వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు. NGT వాళ్ళే లేదు ఇందులో ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా ఉంది అని చాలా క్లియర్ గా కనబడుతుంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంది, అప్పర్ భద్ర ప్రాజెక్టు మన పైన కర్ణాటక వాళ్ళు నిర్మాణాలు చేపడతారు, మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. సో దాని మీద చాలా స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ KCR గారు ఎప్పటికప్పుడు మనం, ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నదే మన నీళ్ల కోసం, మన నీళ్లు ఇటు కాలేశ్వరాన్ని కంప్లీట్ చేసుకున్నాం, ఇది కూడా మనకు కంప్లీట్ అయితే ఒకవేళ ఇటు కృష్ణా జలాలు, ఎందుకంటే గోదావరి జలాలను మనం సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అందుకే ఇవాళ సస్యశ్యామలంగా మనకు పంట ఎంత పెరిగింది, 1,43,00,000 టన్నులు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా కొనుగోలు చేయండి ఎంతో కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అంటున్నారు. పంజాబ్ కంటే ఎక్కువ ఈ రోజు అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పంట ఉత్పత్తి అవుతున్నది. మరి కృష్ణా జలాలది కూడా మనకు ఒకవేళ ఈ సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఈ ఒక క్లియర్ గా ఒక సొల్యూషన్ తీసుకుంటే, ఎందుకంటే 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు విభజన చట్టంలో ఉన్న హామీ, మరి ఆ సెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కస్టోడియన్ గా కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టాన్ని వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో మన ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ దోచుకుంటది, అటు కర్ణాటక వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసుకుంటారు, తెలంగాణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది అని మళ్ళొకసారి లేఖల ద్వారా మనం న్యాయ పోరాటం చేసాం సుప్రీం కోర్టు దగ్గర పోరాటం చేసాము మనము కలిసి చర్చించుకోవడానికి కూడా ప్రయత్నం చేసాము లేఖలు కూడా రాస్తున్నాం సో ఇట్స్ టైం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న అర్జీలను వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రైట్ కృష్ణాంక్ గారు yes జమలుద్దీన్ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి తరలింపు విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తుందో గతంలో అనేక సందర్భాల్లో కేంద్రం దృష్టికి కావచ్చు జలశక్తి శాఖ దృష్టికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది సో తాజాగా మరోసారి నిన్న లేఖలు రాసింది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఏ రకంగా ఆయా సంబంధిత శాఖలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ లేఖలను ఎట్లా కన్సిడర్ చేయాలి వాళ్ళు వాస్తవంగా చూసుకున్నట్టయితే ఒక జల విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈరోజు తెలంగాణ పట్ల సవితి తల్లి ప్రేమను చూపెడుతున్నారు వాళ్ళు విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని ఏ ఒక్క హామీని తెలంగాణకు అనుకూలంగా అమలు చేయడం లేదు ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ విషయంలోకి వస్తే మాత్రం గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కూడా అసలు అన్యాయంగానే ప్రవర్తించినాయి ఈ 1969లో ఎప్పుడైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ట్రిబ్యునల్ అంటే బచావత్ గారి అధ్యక్షతన ఏదైతే ఏర్పాటైందో అప్పుడున్న పార్టీలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర వీళ్ళ మధ్య పంచాయత్ దింపడమే వాళ్ళకు సరిపోలేదు దాని తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్కు అప్పటికి ఒక 811 TMCల నీటి కేటాయింపులు జరిగితే మొదటి నుంచి కూడా తెలంగాణ కోరేది ఏంటి అని అంటే అందులో 50-50 చేయండి తెలంగాణకు 50% నీళ్ళు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కు 50% నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కానీ ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఏదైతే ఆ కెనాల్ ఉందో అది కేవలం 11,000 క్యూసెక్ల సామర్థ్యంతో ఉండింది దాన్ని 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచడం జరిగింది ఆ అంశం కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశంగా ముందుకు పోయినాం తెలంగాణ పోరాటంలో అదొక భాగమైంది ఎందుకంటే అప్పుడు స్పష్టంగా చెప్పినాం ఇది కేవలం నీటి చౌర్యం ఇది నీటి తరలింపు అన్న విషయం కాదు ఇది కేవలం నీటి చౌర్యం జరుగుతూ ఉన్నది మీరు దొంగతనంగా మీకు కేటాయింపు లేని నీళ్లను మీరు తీసుకెళ్తున్నారని చెప్పి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటే ఆ 44,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 66,000కు పెంచుతున్నారు పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుందంటే లేదండి మా కేటాయించిన నీళ్లు మాత్రమే తీసుకుపోతామనంటే మీకున్న కేటాయింపు ఎంత మీరు తరలించే స్థాయి ఎందుకు పెంచుతున్నారు మీరు పెంచుతున్నారు అంటే తప్పకుండా ఎక్కువ నీళ్ళని తీసుకుపోవడానికే పెంచుతున్నారు మీరు తీసుకుపోవాల్సిన నీళ్ళేవి అందులో ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఇది పెద్ద వివాదం నడుస్తున్నదండి ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది బేసిక్గా ఇది పవర్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు వీళ్ళు బ్యాక్ వాటర్స్ను తీసుకుంటామని చెప్పి రాయలసీమకు కొంత నీటి ఇబ్బంది ఉంది మేము చెన్నైకి నీళ్ళని తరలిస్తాం వాళ్ళకి తెలుగు గంగా అని చెప్పి తాగునీటి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈరోజు ఇరిగేషన్కు వాటర్ తీసుకోపోతున్నారు ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఎన్జీటీలో ప్రధానమైన అంశం ఉందో అది అదే మీరు ఇది తాగునీటికి వాడేదాన్ని మీరు ఇరిగేషన్కి ఎందుకు తీసుకుపోతున్నారని దీని డిజైన్ ఎట్లా ఉంది అని అంటే శ్రీశైలంలో పవర్ జనరేషన్కు వాడిన నీళ్లు మళ్ళీ వేస్ట్ కాకుండా నాగార్జున సాగర్కు వస్తాయి నాగార్జున సాగర్ నుండి ఇప్పుడు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనకు శ్రీశైలంలో మనం చేస్తున్నటువంటి కరెంట్ ఉత్పత్తి మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే నీళ్లు నాగార్జున సాగర్ రాకుండా ఎక్కువ నీళ్ళు ఆగి ఉంటే వెనక్కి వెళ్ళి వెనక దొంగతనంగా తీసుకొని పోవచ్చు అన్నది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచన కానీ ఇందులో ప్రధానమైన ఫెయిల్యూర్ ఎవరు అని అంటే నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిందో ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందో అది ఇక్కడ నుండి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు అంటే బీజేపీకి ఇక్కడ 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుండి వీళ్ళు నోరు మీద పరే దాని మీద మాట్లాడరే వీళ్ళు ఎందుకు వీళ్ళకి మాట రాదు తెలంగాణ ప్రజలు వీళ్ళకి ఓట్లేయలేదా తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే లేఖలు రాయడం దాని మీద పోరాటం చేయడం అధికారులను పంపించడం చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మీద వివక్ష చూపెడుతున్నది దానికి తగ్గట్టు ఇక్కడ నుంచి ఎన్నికైన 4 ఎంపీలు నోరు మూసుకొని కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చేసే నీటి చౌర్యంలో వీళ్ళ మౌనం కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సిన